ఉందా లేదా అనిపించే సన్నని నడుము కలది కనుక అమ్మవారిని సాతోదరి అంటారు ఉత్తమ స్త్రీల లక్షణాలలో ఇది కూడా ఒకటి జగత్తు ప్రారంభం అనుస్థితి నుండే సూక్ష్మాతి సూక్ష్మమైన అణువు ఇంత సృష్టి అయ్యింది అందుకే సాతోదరి అంటే సృష్టి అంతటిని తనలో ఇముడ్చుకున్నది అని కూడా అర్థం చెప్పుకొనవచ్చును అనేక తపశక్తులను పుణ్యాలకు పవిత్రతకు మూలమైన హిమవంతుడికి అనేక గుహలు ఉన్నాయి శత అంటే లెక్కలేనన్ని అని అర్థం ఉదరం అంటే గుహ అనేక గుహలను తన పర్వతంలో ఇముడ్చుకున్నవాడు కనుక హిమవంతుడిని శతోధరుడు అంటారు ఆయన కూతురు కనుక అమ్మవారిని శతోధరి అంటారు ఎందరో మహాత్ములు ఈ గుహలలో తపస్సు చేసుకుంటూ సిద్ధులవుతున్నారు సిద్ధులకు నిలయమైన ఉదరం కలది కాబట్టి కూడా అమ్మవారు శాతోధరి మానవుడు తన బలం తన శరీర ధర్మం గ్రహించక ఎంత తినాలో తెలియక ఒక్కోసారి ఎక్కువ తింటుంటాడు ఒక్కొక్కప్పుడు కటిక ఉపవాసాలు చేస్తాడు ఒక్కొక్కసారి తిన్న వెంటనే మళ్ళీ మళ్ళీ తింటుంటాడు లేదా తాగుతాడు తినకూడనిది తింటాడు వీటి వల్ల వాత పిత్త శ్లేష్మాలు పెరిగి శరీరం అనారోగ్యాల పుట్ట అవుతుంది దానితో ఇంద్రియాల పటుత్వం తగ్గిపోతుంది దీనివల్ల గుణాలలో మార్పు వస్తుంది క్రమంగా మనిషి దుర్బుద్ధులతో నశిస్తాడు తన శక్తి ఎరగక దేహతత్వం తెలియక నిర్లక్ష్యం చేసేవారు వందలాది మందిని తన కడుపులో పెట్టుకొని ఒక్కసారి తనను స్మరించినంత మాత్రాన రక్షిస్తుంది కనుక ఆమెను శాతోధరి అంటారు గర్భవతులకు ఏమైనా ఇబ్బందులు వచ్చి కడుపు దెబ్బతినే స్థితి వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని మూడు రోజులు వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తే గర్భం సరి అయ్యి సంతానము కలుగుతుంది ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం కొంతమందికి తరచుగా గర్భస్రావాలు అవుతుంటాయి వారి మంత్రాన్ని తొమ్మిది రోజులు మారేడు రసం అమ్మవారికి నివేదించి రోజూ వెయ్యి ఎనిమిది సార్లు జపించి జపం అయ్యాక రసం తాగితే గర్భస్రావాలు ఆగిపోయి సత్సంతానం కలుగుతుంది అసలు సంతానం లేని వారు పద్దెనిమిది శుక్రవారాలు అమ్మవారిని కుంకుమతో పూజిస్తూ వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రం జపం చేస్తే సంతానం కలుగుతుంది మంత్రమేమిటో తెలుసుకుందాం ఓం సాతోధర్య నమ ఓం సాతోధర్యై నమ ఓం సాతోధర్యై నమ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి